हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल स्वाति रामराजु व्लॉग्स। फ्रेंड्स, ई रोज नेनु मी अंदरितो ना व्लॉग नी शेयर चेसुकुंटुन्नानु। ई व्लॉग वच्चि थर्स्डे रोजना, लास्ट थर्स्डे रोजु व्लॉग अन्नमाट। आ रोजु वैशाख पौर्णमी कदा, आ रोजुटि व्लॉग। सो कोंचेम लेट अयिपोयिंदि, एमी अनुकोकंडि। इंका पौर्णमी काबट्टि पोद्दु पोद्दुने लेचेसि इल्लंता क्लीन चेसुकुनि तलस्नानं अदि चेसि नैवेद्यं कोसं अनि चेप्पेसि प्रिपेर चेसुकुंटुन्नानु। नैवेद्यं चेयडं कोसं ఇలా ఈ గిన్నెకి పసుపు కుంకుమ అనేది పెట్టేసుకుంటున్నానండి। నేను ఈ నైవేద్యాన్ని ఇత్తడి గిన్నెలో చేసుకుంటున్నాను। ఇత్తడి గిన్నె అయితే మంచిది కదా, అందుకని వైశాఖ పౌర్ణమనే కాదండి, నేను ఐదు పౌర్ణములు పూజ అని ఒకటి ఉంటుంది, సో అది చేసుకుంటున్నానన్నమాట। అందులో వచ్చేసి ఇది నాకు మూడో పౌర్ణమి, ఇప్పటికే రెండు పౌర్ణములు అయిపోయాయి, ఇది వచ్చేసి మూడో పౌర్ణమి। లక్కీగా నాకు వైశాఖ పౌర్ణమితో కలిసి వచ్చిందన్నమాట, చాలా హ్యాపీగా అనిపించింది। సో ఇలా చేసుకుంటున్నా అండి। ఈ పూజా విధానం అనేది చాలా సింపుల్ గా ఉంటుంది, అందరూ చేసుకోగలిగేలా ఉంటుంది। సో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, నేను ఎలా చేసుకుంటున్నాను అనేది। నేను నాకు తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకుని చాలా మంచిగా చేసుకుంటున్నాను। సో నాకు తెలిసిన నేను మీతో షేర్ చేసుకుంటున్నా అండి। నైవేద్యం కోసం నేను ముందుగా లీటర్నర్ పాలు తీసుకున్నాను। ఇవొచ్చేసి ఆవు పాలైతేనే చాలా మంచిదండి, ఈ పాలలో అసలు నీళ్ళు అనేది అసలు కలపకూడదు। అచ్చంగా పాలతోనే మనం నైవేద్యాన్ని ప్రిపేర్ చేసుకోవాలి। నేను లీటర్నర్ పాలు తీసుకున్నాను, ఆవు పాలు దొరకకపోతే కనుక ఇంకా ఆప్షన్ అన్నమాట గేదె పాలు అనేది, దొరికితే ఆవు పాలతోనే చేస్తే మంచిది। ఇలా చూడండి, నేను లీటర్నర్ పాలతో ప్రసాదాన్ని ప్రిపేర్ చేసేసుకుంటున్నాను। ఈ పూజ యొక్క మెయిన్ ఏంటి అంటే అండి, పాలని మనం పొంగించుకోవాలి గృహప్రవేశం అప్పుడు, అలా మనం పాలని పొంగించుకుంటూ ఉంటాం కదా, అలా పాలు పొంగాలి అన్నమాట పౌర్ణమి రోజు। ఇలా పాలు పొంగించుకుని నైవేద్యం చేసుకుని లక్ష్మీదేవికి గనక మనం ఈ నైవేద్యాన్ని సమర్పించాము అంటే గనక చాలా మంచిదండి। అందులోనూ ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది కదా మనందరికీ, సో ఇలాంటి పూజ చేసుకోవడం వల్ల ఎంతో కొంత మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను। సో నేను చేసుకుంటున్నాను, మిమ్మల్ని చేసుకోమని అనట్లేదండి। సో పాలు పొంగడానికి రెడీగా ఉన్నాయి, ఇలా పాలు పొంగించుకోవాలి। ఇదిగోండి, ఇలా పొంగాలి। ఇలా పాలు పొంగిన తర్వాత ఇందులో ఇంకా మనం ఈ పాలకి సరిపోయే రైస్ని వేసేసుకుని పరిమాణంలో చేసుకోవాలండి। పాలలో రైస్ వేసుకుంటున్నాం కాబట్టి చాలా ఎక్కువసేపు పడుతుంది ఈ పరిమాణం అనేది ఉడకటానికి, అసలు వాటర్ అనేది అసలు వాడం కదా, దగ్గర దగ్గర 20 నిమిషాల పైనే పడుతుందండి। చూడండి, ఇలా కలిపేసేసుకుంటున్నాను, పాలు పొంగాయి కదా, మేగడు అస్సలు తీయకూడదు, మేగడుతో పాటే పరిమాణాన్ని చేసుకోవాలి। చూడండి, ఇలా రైస్ కూడా వాటర్ ఏమీ పడకుండా కొంచెం జాగ్రత్తగా 1-2 డ్రాప్స్ పెడితే మనం ఏం చేయలేంలేండి, కొంచెం ఎక్కువ వాటర్ పడకుండా చూసుకుని పరిమాణంలో రెడీ చేసుకోవాలి। చాలా మంచిగా జరుగుతుందండి ఈ పూజ చేసుకోవటం వల్ల, చాలా హ్యాపీగా అనిపిస్తుంది। ఎక్కువగా ఈ పూజని తెల్లవారుజామున అంటే బ్రహ్మముహూర్త కాలం అంటారు కదా, 5 గంటలకి తెల్లవారుజామున 5 గంటల లోపు ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది। అప్పుడప్పుడు మనకి కుదరినప్పుడు అంటే ఇంకా తప్పదండి, నాకైతే ఈసారి లేట్ అయిపోయింది, సో కొంచెం లేట్గానే చేసుకుంటున్నాను। ఇంక ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది కదా, కొంచెం టైం పడుతుంది, ఆలోపు ఇంకా నేను దేవుడి దగ్గర అది మొత్తం రెడీ చేసేసుకున్నాను, ఇంకా తులసి కోట దగ్గర పూజ చేసేసుకుంటున్నాను ఆలోపు। ఇంకా ఈ పూజ అయ్యేలోపు ఎంతో కొంత రైస్ అనేది ఉడుకుతుంది కదా, అప్పుడు వెళ్ళి ఇంకా నేను షుగర్ యాడ్ చేసేసుకుంటాను। చూడండి, పూలు కొంచెం అవి దొరికాయి, సో వాటితోనే సింపుల్గా పూజ చేసేసుకుంటున్నాను। ఈ పూజలో ఏమీ పెద్ద పెద్దగా మంత్రాలు ఏమి ఉండవండి, చాలా సింపుల్గా మనం రోజు నిత్య దీపారాధన ఎలా చేసుకుంటామో అలానే చేసుకుంటాము ఈ పూజను కూడా। కాకపోతే పాలు పొంగించుకుని నైవేద్యం అనేది మనం చేసుకుంటాం కదా, దాన్ని పెట్టుకుంటాం అంతే, అంతేకానీ ఇంకా ఏమి మంత్రాలంటూ ఏమి ఉండవండి ఈ పూజకి, చాలా చక్కగా చేసేసుకోవచ్చు ఈ పూజ వల్ల। ఇలా 5 పౌర్ణములు కనుక మనం పూజ చేసుకున్నామంటే కనుక చాలా మంచి జరుగుతుందని నమ్ముతారండి, లక్ష్మీదేవి కృప మనకి ఉంటుందనేది ఈ 5 పౌర్ణములు పూజ వల్ల చాలామంది నమ్ముతూ ఉంటారు। నేను ఒక పంతులు గారిని అడిగి చేసుకుంటున్నానన్నమాట ఇలాగా। చూడండి, ఇలా తులసి కోట దగ్గర పూజ అది అయిపోయింది, ఇంకా ఆలోపు
పరిమాణం అది కూడా రెడీ అయిపోతూ ఉంటుంది. రైస్ అది పాలలో పెట్టేసి వచ్చేసాను కదా, ఇప్పుడు వెళ్ళి షుగర్ వేసేసుకుంటున్నానండి. షుగర్ అస్సలు ముందు వేయకూడదు అందులోనూ, అందులోనూ పాలలో మనం వండుకుంటున్నాం కదా రైస్ని, బాగా ఉడికిపోయిన తర్వాతే వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు మన ఇష్టం అండి, కిస్మిస్ ఏవైనా సరే కొంచెం నెయ్యిలో వేయించుకుని వేసేసుకుంటే సరిపోతుంది. పంచదార కరిగిన తర్వాత ఇదేమి పాకంలాగా రావాల్సిన అవసరం లేదు. నార్మల్గా మనం టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు పరిమాణాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. సో నేను దేవుడి దగ్గర పూలు అవి పెట్టుకుని పరిమాణాన్ని కూడా పెట్టేసేసానండి. ఆ క్లిప్ అనేది కొంచెం మిస్ అయింది, ఏమనుకోకండి. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసేసుకోవచ్చు, ఆప్షనల్ అన్నమాట, మన ఇష్టం. కొబ్బరికాయ ఉంటే కొట్టుకోవచ్చు ఈ పూజలో, లేకపోతే లేదండి. నాకు కొంచెం దొరికింది ఆ రోజు, కొట్టాను. మనకి కొబ్బరికాయ దొరకనప్పుడు ఇంకా వదిలేసేయచ్చు. మెయిన్ ఏంటి అంటే ఆ పరిమాణాన్ని ప్రిపేర్ చేసుకోవటమే, చాలా మంచి జరుగుతుందండి. మనం ఎక్కువగా ఖర్చు మనీ అనేది వేస్ట్గా ఖర్చు చేస్తూ ఉంటాం కదా. ఈ పూజ వల్ల ఏంటి అంటే, మెయిన్ ఏంటి అంటే తక్కువగా లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్తుంది అనేది ఈ అన్నమాట. ఎక్కువగా ఖర్చు చేయకుండా ఎలా పడితే అలా లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది కదండి, మనకు తెలియకుండా. ఈ పూజ వల్ల కొంచెం జాగ్రత్తగా పాలు పొంగించుకోవటం అనేది శుభప్రదం అంట. ఇలా మనం గృహప్రవేశం అప్పుడే కదండి పాలు అనేది పొంగించుకుంటాము. సో ఇలా పౌర్ణములప్పుడు మాత్రం పాలు పొంగించుకుంటే చాలా మంచి జరుగుతుంది. సో నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది, హారతి ఇచ్చేసాను. తులసమ్మకు కూడా వెళ్ళి హారతి ఇచ్చేసుకున్నాను. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం ఇంకా నేను గారెలు అవి వేసుకున్నానండి. ఇంకా ఆ రోజు కూడా పెద్దగా ఏం చేసుకోలేదు. ఉపవాసం కూడా మన ఇష్టం అన్నమాట, మన ఓపిక. ఉపవాసం ఉండగలను అనుకున్న వాళ్ళు ఉండవచ్చు, లేని వాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళదండి. నేనైతే ఉపవాసం కూడా ఏమి ఉండట్లేదు, జస్ట్ నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టుకుంటున్నాను అంతే. ఆ ప్రసాదం ఇప్పుడంటే మనకి గుళ్ళు అవి ఓపెన్ చేసి ఉండట్లేదు, కానీ ఆ ప్రసాదాన్ని గుళ్ళో ఇచ్చామంటే ప్రసాదంగా చాలా మంచిది. లీటర్నర పాలు అంటే చాలా ఎక్కువ ప్రసాదం అవుతుంది కదా అండి. సో గుళ్ళో ఇస్తే అందరికీ ప్రసాదం లాగా వెళ్తుంది, చాలా మంచిది. సో ఇంకా ఇంటి చుట్టుపక్కల ఇచ్చేసాను ఆ రోజు. ఇలా అయిపోయిందండి ఆ రోజు. ఇది ఇవాళ వీడియో మీకు నచ్చిందా? ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఈ వ్లాగ్ చాలా చిన్న వ్లాగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.